చిత్రపురి రాజ్యంలో ఉన్న స్వాగతం సుస్వాగతం ఇవాళ అల్లు అర్జున్ గారి గురించి ఒక సరికొత్త అప్డేట్ తీసుకొచ్చాయనమాట అల్లు అర్జున్ గారు ఒక కొత్త సినిమాలో దేవుడి పాత్రలో కనిపించడానికి రెడీ అవుతున్నారంట అంటే ఇది ప్రస్తుతానికి చర్చల వరకే ఉంది త్వరలోనే దీని గురించి అప్డేట్ రావచ్చు అసలు ఎందుకు దేవుడి పాత్రలో చేయాలనుకుంటున్నారో చిన్న క్లారిటీ ఇస్తా తమిళ్లో ఓమై కడవులే అనే ఒక రొమాంటిక్ కామెడీ ఎంటైనర్ ఉందన్నమాట ఆ సినిమాలో విజయ్ సేతుపతి గారు ఒక దేవుడు పాత్ర చేశారు ఇప్పుడు అదే సినిమాని మన విశ్వక్సేని గారు తెలుగులో రీమేక్ చేయబోతున్నారు ఆ సినిమాలో మరి దేవుడు పాత్ర చేయడానికి ఎవరైతే బాగుంటారు అంత పాత్రని ఎవరు నిలబెడతారు అని వెతికితే చివరికి మన అల్లు అర్జున్ గారైతే ఆ పాత్రకు అద్భుతంగా ఉంటారు అందులోనూ ఆ దేవుడి పాత్రను కూడా స్టైలిష్గా చేస్తాడు అని చెప్పి ఒక క్లారిటీ వచ్చింది సరే ఇక మనం మనలో మనం ఎందుకు కొట్టుకోవడం అదేదో తీసుకెళ్ళి అల్లు అర్జున్ గారి ముందే పెడితే అసలు ఆయన ఏమంటాడో తెలిసిద్ది కదా అని చెప్పి ఈ ప్రపోజల్ అల్లు అర్జున్ దాకా వెళ్ళిందనమాట ఏంటి ఆయన ఆలోచించి చెప్తా అన్నాడు బహుశా ఈ వారంలో దాని గురించి ఒక క్లారిటీ రావచ్చు అసలుకి తమిళ్లో విడుదలైనటువంటి ఓమే కడవలే ట్రైలర్ కానీ టీజర్ కానీ యూట్యూబ్లో ఉంటుంది మీరు ఒకసారి చూడండి అందులో విజయ సేతుపతి గారు కానీ అక్కడ పాత్రలు కానీ చాలా అద్భుతంగా ఉంటాయి ఒక డిఫరెంట్ అనమాట భార్యాభర్తలో విడిపోదాం అనుకుంటారు విడిపోదామని కోర్టు దాకా వెళ్ళిపోయినాక కోర్టు ఒక చిన్న టైం ఇస్తుంది ఏది సాయంత్రం కలవండానికి ఈ గ్యాప్లో దేవుడి దగ్గరికి వెళ్ళి వస్తాడు మన హీరో గారు అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత దేవుడు గారు అడుగుతారు అసలు ఏం జరిగిందంటే అప్పుడు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి స్టోరీ మొత్తం చెప్పుకుంటే వెళ్తాడు అక్కడ విజయ్ సేతుపతి గారు ఒక కీరోల్లో కొన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతారు ప్రశ్నలు అడిగినప్పుడు అసలు భార్యాభర్తలు అంటే ఏంటి ఆ బంధం ఎలా ఉండాలి లవర్స్ అంటే ఎలా ఉండాలి పెళ్ళైన తర్వాత ఎలా ఉండాలి ఏంటి ముఖ్యంగా పెళ్ళి ముందు అందరూ లవర్స్ అనేవి ఎంజాయ్ చేస్తారు కానీ పెళ్ళైన తర్వాతే అసలు లైఫ్ అనేది ఉంటుంది అనే ఒక మంచి కాన్సెప్ట్ అనమాట అందులో విజయ్ సేతుపతి గారు చాలా చక్కగా నటించారు మరి అల్లు అర్జున్ గారి సంగతి చెప్పేదే ఉంది ఆయన తక్కువ పెట్టి ఎరగదీసేస్తాడు అందుకని ఏరి కోరి మరీ అటువంటి గొప్ప పాత్రకి అల్లు అర్జున్ గారు ఎంచుకున్నారు ఇకపోతే గతంలో పవన్ కళ్యాణ్ గారు గోపాల గోపాల సినిమాలో దేవుడు పాత్ర చేశారు కదా ఏంటి అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు ఒక దేవుడు పాత్ర చేశారు కదా ఏంటి శివుడి పాత్ర అలాగే ఇప్పుడు కనుక అల్లు అర్జున్ గారు కూడా ఒక దేవుడి పాత్ర చేస్తే మెగా ఫ్యామిలీ నుంచి మూడోసారి దేవుడు క్యారెక్టర్ చేసినటువంటి అవుతాడనమాట కాబట్టి త్వరలోనే అల్లు అర్జున్ గారిని కూడా కళ్ళతో పెట్టుకొని కొంచెం స్టైలిష్గా స్టైలిష్ దేవుడిగా ఏంటి అంటే అక్కడ దేవుడు క్యారెక్టర్ అంటారు కానీ దేవుడు కూడా మానవ రూపంలో వస్తాడనమాట మరి అప్పుడు సింక్ అయింది కదా అదేదో అల్లు అర్జున్ గారు చేస్తే మనం చూసి ఎంజాయ్ చేయొచ్చు ఇంకెందుకు అల్లు అర్జున్ గారు ఆ పాత్రకు ఒకే చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కన ఉన్న గంటనే గారు సారీ